ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న నది జలాల సమస్య పరిష్కరించుకునే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ నిర్ణయాలను నీరుగారుస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేయడం హేమైన చర్య అని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక వివాదం నెలకొంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని భారతదేశంలో ఉండేటువంటి అన్ని నదుల మీద సుదీర్ఘమైనటువంటి సంపూర్ణమైనటువంటి అధ్యయనం చేసినటువంటి మొత్తం నది జలాల మీద అవపాసన పట్టినటువంటి సోమిరెడ్డి గారు కూడా ఈ మధ్య రెండు మూడు సందర్భాల్లో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. సార్, జరిగినటువంటి విషయం దాని మీద వివరణ ఏమి, దాని మీద వచ్చేటువంటి విమర్శ లేదనేటువంటిది ప్రధానంగా ఈరోజు మన ముందు ఉన్నటువంటి శ్రీశైలం అనేటువంటిది ఉమ్మడి జలాశయం. శ్రీశైలానికి ఈరోజు మీరు పోరాడుంటే అందరి నివా పులిచంత లాంటిది వచ్చింటే రైతాంగానికి సంబంధించి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఎటువంటి సత్పంతాలను ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నెల్లూరుకు సంబంధించి సంఘం నెల్లూరు బ్యారేజీలో నాలుగు సంవత్సరాల తమ ఎమ్మెల్సీగా మంత్రులుగా ఎదుర్కొంటారని మీ ప్రభుత్వం ఉన్నదే. అంతకుముందు ప్రారంభమైనటువంటి పనులు ఈ రోజు మీరు పూర్తి చేయలేకపోయారు. మీ హామీ తర్వాత ఈరోజు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచ కట్టుకున్న రౌండ్ టేబుల్ వద్దు, పంచ కట్టుకున్న రైతు కాలేడు, పంచ కట్టుకున్నటువంటి వాడు రైతు కాకుండా వాడు. కాబట్టి రైతు రంగంలో ఒకటి పంచ ఒకటి కట్టుకుని వచ్చి దానికి సంబంధించి ఏదో బ్రహ్మాండంగా అయినా మాట్లాడుతున్నాను చెప్పి రౌండ్ టేబుల్ ఒకటి వేసి రౌండ్ టేబుల్ అంటే ఏంది, టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడే రౌండ్ టేబుల్ అనుకుంటున్నావా? రౌండ్ టేబుల్ సమావేశానికి అసలు అర్థం తెలుసా? రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించావాటువంటి ప్రకటనలు చేయకండి. మీకు సంబంధించినటువంటి సూచన సలహాలు ఇవ్వండి, మెరుగైనటువంటి సూచన సలహాలు ఇచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడగలగాల్సినటువంటి అవకాశం ఉంటే అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఈరోజు వాటన్నింటినీ విడిచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ ఒక్కోలు పెడుతున్నారు. మాకు ఈ గెజెట్ నోటిఫికేషన్ ఇష్టం లేదని చెప్పి వాళ్ళతో కలిసి ఈరోజు వీళ్ళు కూడా వంతపాడి ఈరోజు దానికి సంబంధించి మేము కూడా ఒప్పుకోమని చెప్పని తెలుగుదేశం పార్టీలో విడిపిడి జ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, అసలు ఈరోజు నీళ్లు రావడానికి కారకులు ఎవరు? మహానేత రాజశేఖర రెడ్డి గారు. మీ హయాంలో 11,000 క్యూసిక్కులైనటువంటి కోతిరెడ్డిపాడిని 44,000 క్యూసిక్కులకి ఆయన పెంచితే ఆ తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలి. ఈ రోజు కూడా 32,000 క్యూసిక్కులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి ఎలిఫికేషన్ పెడతారు, ఇంకో అక్రమ కట్టడానికి పూనుకుంటారు, దానికి సంబంధించి మనకు వచ్చేటువంటి నీళ్లు నిరోధిస్తారు. ఆ రోజు ఉమ్మడి జలాశయాల వరకు మాట్లాడుతుంటే పైన రేపు అసలు శ్రీశైలానికి రాకుండా ఎలిఫికేషన్ పెట్టాలని అక్కడ పోయేమో ఒంగోలు హక్కులు పరిరక్షించాలని ఒంగోలు చేతేమో చంద్రబాబు కాగితం పెట్టించా మా అక్కడికన్నా ఎలిఫికేషన్ తీసుకెళ్తే మా హక్కుల ప్రయోజనాలు మా రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటాయని. అంటే ఒక పక్క రాష్ట్రంలోనే ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకురావాలనేటువంటి ఆలోచన తప్ప, దురుద్దేశం తప్ప. మీరు సూచనలు సలహాలు ఇవ్వండి, ఏ విధంగా చేయాలో ఆలోచన చేద్దాం. ఏమి భేషించాలు లేవు. రైతుల విషయంలో జగన్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రైతుల కోసం పోరాడేటువంటి వ్యక్తులు కాబట్టి రైతుల విషయంలో భేషించాలకు పోరు, పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మనం నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వెంట వెంటనే ఏదేదో మాట్లాడుతున్నాం. ఈరోజు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు శ్రీశైలం జలాశయం, ఉమ్మడి జలాశయం దాని వరకే పరిమితం కాదంటున్నారు. మిగతా వాటికి సంబంధించి మీరు జోక్యం చేసుకోవద్దు అంటున్నారు. గోదావరి నది, కృష్ణా నది మీద రేపు భవిష్యత్తులో ఎవడన్నా పైన ఉండేటువంటి వాడు, మనం దిగువ ఉండేటువంటి వాళ్ళం, ఎగువ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు ఏదన్నా రేపు అక్రమ నిర్మాణాలు కంటే దాన్ని ఎవరి పరిధిలోకి రావాలా? రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుకుంటే మొత్తం నదీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం పరిగణలోకి తీసుకుని మొత్తం నదీ కింద ఉండేటువంటి మొత్తం ప్రాంతానికి పరిధి తీసుకుంటారా? లేదు, మామూలుగా